नमस्ते टीवी 72 న్యూస్ కి స్వాగతం నేను మీ విలక్షణి మనిషిని మహమ్మారి సోకితే చుట్టువన్న జనాల నుంచి మనిషితత్వం పారిపోతున్న వేళ ఆప్యాయతలను అనుబంధాలను అపోహలు ఆవరించిన వేళ కరోనా కాటుకు బలైన వారికి అంతిమ సంస్కారం కూడా దక్కిన వేళ మానవత్వం పరిమళించింది దీనికి ఖమ్మం జిల్లా మదిర టౌన్ ఎస్ఐ ఉదయ్ కుమార్ నిలవెత్తి రూపంలో నిలిచారు మదిర టౌన్ పోలీస్ స్టేషన్ లో పరిచేసిన ఓ హోమ్ గార్డ్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు కరోనా సోకి ఉండవచ్చని తోటి పోలీసు సిబ్బంది గాని బంధువులు గాని అతని దగ్గరకు కూడా రాలేదు ఆసుపత్రికి తరలించడానికి కూడా భయపడ్డారు ఎస్ఐ ఉదయ్ కుమార్ ముందుకు వచ్చి ఇన్నోవాలో హోమ్ గార్డ్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు ఆక్సిజన్ పెట్టి చికిత్స చేస్తుండగానే హోమ్ గార్డ్ మరణించాడు అయితే కరోనా ఫలితాల్లో నెగటివ్ అని రిపోర్ట్ వచ్చింది ఆయన అతడు కరోనా లక్షణాలతో చనిపోయాడని అపోహతో మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి బంధువులు కూడా రాలేదు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో మృతుడి భార్య కొట్టుమిట్టాడుతుండగా ఎస్ఐ ఉదయ్ కుమార్ అంబులెన్స్ లో శవాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు పీపీఈ కిట్లు ధరించి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించారు దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు పోలీసులు ఎస్ఐని అభినందించారు లాక్డౌన్ సమయంలో మదిర చుట్టుపక్కల గ్రామాల్లో కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు వలస కార్మికులను ఆదరించిన తీరుకు ఎస్ఐ ప్రశంసలు అందుకున్నారు అందరూ ఉన్నా కరోనా నెగటివ్ అని తెలిసినా మహమ్మారి లక్షణాలతో చనిపోయాడని హోంగార్డ్ అంత్యక్రియలు బంధువులు రాకపోవడం తనని కలిచివేసిందని ఎస్ఐ ఉదయ్ కుమార్ అన్నారు